కొనను అంటుంది అడిగి సంతకం పెట్టాడు కేసీఆర్ గారు ఏ రైతులను అడిగి సంతకం పెట్టాడు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారి ఒక్క మర ఒక్క సంతకం చేత ఈరోజు రైతులకి ఆ సంతకము మరణ శాసనం అయింది ఈ ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వేసిన పంట రైతులు మొత్తము ఆగమైపోయి ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కేవలం మిల్లర్లకు మాత్రమే మేలు చేస్తున్నాడు ఈరోజు కేసీఆర్ గారు మిల్లర్లేమో కుమ్మక్కై ఇక కేసీఆర్ గారు ఒడ్లు కొననున్నాడు గనుక రైతులు ఎలాగో అలాగ ఒడ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది కనుక మిల్లర్లంతా కుమ్మక్కై కనీసం ఐదారు వందలైనా ప్రతి రైతు దగ్గర ప్రతి క్వింటాల్ మీద దోచుకుంటున్నారు అంటే దీనికి కారణం ఎవరు రైతు శ్రమ దోపిడి చేస్తున్నది స్వయానా ముఖ్యమంత్రి గారు కాదా కేసీఆర్ గారు చేసిన తప్పిదం వల్ల ఈరోజు రైతులు శిక్ష ఎందుకు అనుభవించాలి కేసీఆర్ గారు ఒక్క సంతకం చేసి వచ్చారు అక్కడ కేసీఆర్ గారి సంతకంతో రైతులని మొత్తం బాయిలో తోసి ఈరోజు మళ్ళీ ఏమీ తెలియనట్టు కేసీఆర్ గారు రక్షించండి రక్షించండి అని అదే కేంద్రం దగ్గర వేడుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇవి డ్రామాలు కాకపోతే ఇంకేమిటి అసలు మిమ్మల్ని సంతకం ఎవరు పెట్టమన్నారు ఇప్పుడు డ్రామాలు ఎవరు చేయమంటున్నారు మీరు ఎందుకు సంతకం పెట్టాలి ఇప్పుడు డ్రామాలు ఎందుకు చేయాలి ధర్నాలు ఎందుకు చేయాలి అసలు మీరు సంతకం పెట్టడం మీ తప్పు కాదా కేసీఆర్ అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు కేసీఆర్ గారు తప్పు చేశారు శిక్షమో రైతులు అనుభవిస్తున్నారు